వెల్కమ్ టు వందనా కిచెన్. ఈ రోజు మనం టేస్టీగా ఉండే స్నాక్ ఒకటి తయారు చేసుకుందామండి. అటుకులతో బుల్లెట్స్, ఇవి స్నాక్స్ గా తీసుకోవచ్చు, టిఫిన్ గా తీసుకోవచ్చు అండి. అయితే లేట్ లేకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా. 1 కప్ అటుకులు తీసుకుందామండి. ఇవి మనం కడుక్కుందాం, 2 టైమ్స్ కడుక్కుందాం. అటుకుల్లో మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్క. నీట్ గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో మనం వాటర్ పోద్దాం. కొంచెం ఇట్లా వాటర్ పోసేసి 5 నిమిషాలు నానబెట్టేసుకుందాం. ఇలాగా మనం ఒక బంగాళదుంప తీసుకొని తొక్కు తీసేసుకున్నాను. ఇది మనం ఉడక పెట్టేసుకుందాం. ఒక విజిల్ వస్తే చాలండి. పొటాటోస్ ఉడికిపోయినాయండి, అటుకులు కూడా నానినాయి. చూసారు చక్కగా నానినాయి. వీటిల్లో నీళ్లు లేకుండా బాగా మనం వడబెట్టుకోవాలి. ఇప్పుడు మనం బంగాళదుంపని ఇలా తురుముకుందాం. ఇట్లా ఉండలు లేకుండా బంగాళదుంపని ఇలా తురుముకోవాలి. టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్, బియ్యం పిండి 2 స్పూన్స్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్స్. కడిపిండి అయినా పర్వాలేదు, పొడిపిండి అయినా పర్వాలేదు. ఈ బుల్లెట్స్ చాలా బాగుంటాయండి, పోహా బుల్లెట్స్. ఇవి టిఫిన్ కింద తీసుకోవచ్చు, లేదు మనం 4 గంటలకి 6 గంటలకి స్నాక్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో వస్తుందండి, క్వాంటిటీ తక్కువ ఉన్నా కూడా. ఇట్లా సన్నగా ఇట్లా రోల్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజ్ లో ముక్కలు కట్ చేసుకోండి. ఇట్లా ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం జస్ట్ అటు ఇటు ఇట్లా జస్ట్ ఇట్లా అనుకొని ఇలా బాగుంటుంది. అందుకని ఇలానే చేసుకోవాలి. ఇది ఎక్కిందండి. ముందు కొంచెమే వేసుకుందామండి. టెన్ సెకండ్స్ మాత్రం కదిలించమని అయిపోయిందండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చినాయి, తీసుకుందాం మనం ఇప్పుడు.